హాయ్ అండి, అందరికి నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అలాగే ఫేస్బుక్లో కానీ వాటిలో అన్నింటిలో కూడా స్పాన్సర్ చేస్తున్నాయి కొన్ని. ఏంటంటే పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసుకోండి, ఇంటికాడ ఉండే మీరు జాబ్ అయితే చేయొచ్చు, నెలకి 15,000 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ అయితే మీకు మేము ఇస్తామని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో అయితే పార్ట్ టైం జాబ్స్ సంబంధించి మనకి స్పాన్సర్డ్ అయితే చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఇవన్నీ ఫేక్ అంటే ఫేక్ అనే కాదు, కొన్ని చాలా వరకు జెన్యున్గా ఉంటాయి. సో 90% జెన్యున్గా ఉంటాయి, ఒక 10% కొన్ని కావాలని మన డేటాస్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో పక్కన పెడితే ఈ యొక్క 90% జెన్యున్ ఉన్నాయని చెప్తున్నాం కదా, వాటిలో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే ఫ్రీగా జాబ్స్ మీరు మన ఇంటికాడ ఉండే మనం అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పార్ట్ టైం జాబ్స్ లాగా మంత్లీ 15,000 నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ కూడా ఇస్తున్నారు వాళ్ళైతే, కొన్ని జెన్యున్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే వాటిలో కూడా కొంతమంది అదేంటంటే మన సైడ్ నుంచి బిజినెస్ చేస్తున్నారు అనమాట. సో మన యొక్క డేటాను కలెక్ట్ చేసుకుని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, ఎలా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎవరు మర్చిపోకుండా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నందుకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే మనము ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్ కోసం అప్లై చేసేటప్పుడు కొన్ని చాలా వరకు జెన్యున్గా ఉంటాయి. సో జాబ్స్ అయితే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. సో మనకు డైలీ కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తూ ఉంటారు. సో అవన్నీ మనకి కొన్ని టార్గెట్ ఇస్తుంటారు, అవన్నీ కంప్లీట్ చేస్తుంటే మనకి మంత్లీ పేమెంట్ కానీ వీక్లీ పేమెంట్ కానీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే దానికోసం మనం ముందుగా రిజిస్టర్ అవ్వాలన్నమాట వాళ్ళకు. సో ముందుగా రిజిస్టర్ అవ్వాలన్నప్పుడు ఏంటంటే అవుతుందంటే మన యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాం, మనం ఎట్లా సివీలో ఎలా అయితే మనం డేటా ఇస్తామో అట్లా రెజ్యూమ్లో ఎలా అయితే ఇస్తుంటామో ఆ డేటా అంతా వాళ్ళ దాంట్లో అలాగే ఉంటుంది, అంతా ఇస్తుంటాం. కానీ అక్కడ లాస్ట్ మన పేమెంట్ మెథడ్ మోడ్కి వచ్చి ఏంటంటే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క అమౌంట్ ఏ మీ శాలరీ వచ్చి ఏ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి, సో అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ అవుతుంది. సో అంతవరకు ఓకే బాగానే ఉంది. సో తర్వాత ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్, మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయమనేసి అడుగుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మీకు బిలో 50,000 లోపల మీకు శాలరీ కానీ సో మీ ట్రాన్సాక్షన్ కానీ చేసేటప్పుడు ఎటువంటి పాన్ కార్డ్ అయితే అవసరం లేదు. సో ఇలాంటి పార్ట్ టైం జాబ్స్కి అస్సలు అవసరం లేదు, కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి, కొన్ని ప్రైవేట్కి సంబంధించి ఏదైనా మీకు పిఎఫ్ జనరేట్ చేసేటి అలాంటివి ఏదైనా ఉంటే మీకు అక్కడ పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. ఇలాంటి పార్ట్ టైం జాబ్స్కి మనకి పాన్ కార్డ్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన యొక్క డేటాను వాళ్ళు కలెక్ట్ చేసుకోకూడదు. సో కానీ వీళ్ళు ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్, మీకు అమౌంట్ అనేది ప్రతి నెల మీ యొక్క శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి కనుక సో మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మీ పాన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో మనము అప్లై చేసేదానికి అప్లై చేసేటప్పుడు మన పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకేంటి లాస్, వాళ్ళకేంటి బెనిఫిట్ అంటే సో మనకి లాస్ ఎక్కడ వస్తుందంటే మనకి సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది ఎందుకు పడుతుంది కూడా చెప్తాను. సో వాళ్ళకేంటంటే లాభం ఏంటంటే మన యొక్క డేటాని కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్కి అయితే వీళ్ళు అప్పగిస్తూ ఉంటారనమాట. ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి ఎలా ఇస్తారంటే మన యొక్క ఆధార్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, ముఖ్యంగా వాళ్ళకి ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి కావాల్సింది అంటే మన యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్. పాన్ కార్డ్ డీటెయిల్స్ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీకి సంబంధించిన లోన్ యాప్స్ ఉంటాయి కదా వాళ్ళకి కానీ, లేదంటే కొన్ని ప్రైవేటు బ్యాంక్స్ కాకుండా ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, బజాజ్ అని, హెచ్డిబి అని, ఇలాంటి చాలా కొన్ని చాలా ఉన్నాయి కదా. ఈ రెండనే కాదు, చాలా అయితే ఉన్నాయి, ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. అలాగే కొన్ని థర్డ్ పార్టీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి, కొన్ని థర్డ్ పార్టీ అంటే ప్లేస్టోర్లో అవైలబిలిటీ లేని యాప్స్ కొన్ని ఉంటాయి, అవైలబిలిటీ ఉన్న యాప్స్ కూడా కొన్ని ఉంటాయి లోన్ యాప్స్ అనేది, వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట మన యొక్క డేటాను సేల్ చేస్తే. సేల్ చేస్తే మనకి ఏంటి, వాళ్ళకి ఏం బెనిఫిట్ అని అంటే మీ యొక్క డేటా, సో మీ యొక్క పాన్ కార్డ్ని వాళ్ళు వాళ్ళ యొక్క సివిల్ రిపోర్ట్స్తో చెక్ చేస్తారనమాట, మీకు లోన్ ఎలిజిబిలిటీ మీకు ఇవ్వచ్చా లేదా మీ ట్రాక్ చెక్ చేస్తారు. మీకు 750 బిలో ఉన్నింది అనుకోండి చెక్ చేసి, మీకు 750 బిలో ఉన్న వాళ్ళకైనా పర్వాలేదు, అబో ఉన్న పర్వాలేదు, వాళ్ళకి కావాల్సింది మెయిన్ పాన్ కార్డు. సో ఇది క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేద్దని పూర్తి వినండి. 750 లోపల బిలో మీకు 750 కన్నా సిబిల్ స్కోర్ కానీ మీకు కానీ మార్క్ డౌన్లో కానీ ఉండింది అనుకోండి, సో మీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మీకు కొన్ని ఏదైతే వాళ్ళు అమ్ముంటారో ఏజెన్సీకి, ఆ ఏజెన్సీ వాళ్ళు ఒకరికే అమ్మరు, చాలా బయట లోన్ యాప్స్ వాళ్ళకి అందరికి ఇచ్చేస్తారు మన డేటా అనేది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంటే సెర్చ్ చేసి మీకు సిబిల్ స్కోర్ ఎంత చెక్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు 750 లోపల కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీకు మెసేజ్ పంపిస్తారు, మీ నెంబర్ ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ నెంబర్కి మీకు ఫలానా మేము ఫలానా లోన్ యాప్స్కు సంబంధించి ఏదో ఫైనాన్స్ సంథింగ్ ఏదో ఉంటుంది తరపు నుంచి మెసేజ్ పెడతారు. సో మీకు ప్రీ అప్రూవల్ లోన్ అయితే ఉంది, 750 లోపల ప్రీ అప్రూవల్ ఉండదు, మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది, సమ్ అమౌంట్ ఒక 2 లాక్స్ 3 లాక్స్ సమ్ అమౌంట్కి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. వెంటనే మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేసుకోండి మెసేజ్ వస్తూ ఉంటాయి. సో మనకి దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు చెక్ చేసినందుకు మనకి ఎఫెక్ట్ ఉంటుంది మన సివిల్ పైన.
వాళ్ళు ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా వాళ్ళు చెక్ చేస్తారు మన మన ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల. దానివల్ల మాటి మాట సిబిల్ చెక్ చేసుకోవడం వల్ల కదా మన డౌన్ అవుతుంది సిబిల్ స్కోర్ కొన్ని పాయింట్స్ అనేది, ఒక టోల్ పాయింట్స్ పాయింట్స్ అనేది డౌన్ అవుతూ ఉంటాయి. సో తర్వాత మనం ఏంటంటే వాళ్ళు మన చెక్ చేసుకుని మనకు టార్గెట్ చేస్తారు కదా. సో టార్గెట్ చేసిన తర్వాత మన యాప్ ఒకవేళ అంత అమౌంట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసుకున్నప్పుడు కూడా మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు కొంచెం ఎక్కువ ఉన్నా మీకు చెక్ చేసుకునేందుకు కొంచెం పాయింట్స్ అనేది మైనస్ అవ్వడం అయితే జరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చి తక్కువ ఉండాలి ఓకే. సో మంచిగా ఉండింది అనుకోండి, వాళ్ళకి సిబిల్ స్కోర్ బాగుండింది అనుకోండి, వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు. వాళ్ళకి ఏంటంటే ప్రీ అప్రూవల్డ్ అనేసి, మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, వెంటనే మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు వితిన్ సెకండ్స్ మినిట్స్ లో మీకు మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రీ అప్రూవల్ గా మీకు లోన్ ఇచ్చారని చెప్పి మెసేజ్ వస్తాయి, కాల్స్ వస్తాయి. ఎందుకంటే మీకు సిబిల్ స్కోర్ బాగుంది, మీ యొక్క రిపోర్ట్ కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీరు చేయడం కానీ మీరు పేమెంట్స్ లోన్ పేమెంట్స్ కట్టే విధానంలో కానీ మీరు అంతగా చాలా బాగుంటే మీకు వాళ్ళు వెంటాడతారు అనమాట. మీకు పలానా చోటు నుంచి మేము కాల్ చేస్తున్నాం సార్, పలానా క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నామండి, మనకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు కాల్ చేస్తారు. సో ఎలా కాల్ చేస్తారంటే ఈ విధంగా మన డేటాని మిస్యూజ్ జరగడం వల్ల వాళ్ళు బయట వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి అమ్ముకోవడం వల్ల ఆ ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే అన్ని లోన్ యాప్స్కి ప్రైవేట్ బ్యాంకులకి క్రెడిట్ కార్డ్ వాళ్ళకి వాళ్ళందరూ కూడా మన యొక్క డేటాని షేర్ చేస్తూ ఉంటారు. సో అంతా బాగానే ఉంది. మనకి లోన్ ఒకవేళ 750 లోపల కాకుండా ఇంకా తక్కువ ఉండేది, ఒక 600 అలా ఉంది అనుకోండి, మనకి ఎటువంటి మెసేజ్ వాళ్ళు అయితే పంపిరు, కానీ మన డేటాని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే మన యొక్క సిబిల్ స్కోర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళు చెక్ చేసుకుని మళ్ళా మనకి అప్పుడు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా మన డేటా అనేది వాళ్ళకి అవసరం. సో దానివల్ల మనకి సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఎక్కువ ఉంటే వెంటనే మీతో మిమ్మల్ని గట్టి లాగుతుంటారు. సో మా దాంట్లో అప్లై చేసుకోండి, మీకు లోన్ ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తాం అని చెప్పి కాస్తనే టార్చర్ పెడుతూనే ఉంటారు. ఒకవేళ తక్కువ ఉండదు కూడా అది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు దాకా వెయిట్ చేసి మళ్ళీ మీకు టార్గెట్ చేస్తూనే ఉంటారు. సో నేను ఇంత సోది చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పాన్ కార్డులు ఇవ్వకండి. సో పాన్ కార్డులు అడుగుతుందంటే శాలరీ బేస్డ్గా మీకు ఒకవేళ బయట కంపెనీస్లో మీరు జాబ్ చేస్తుంటే పార్ట్ టైం జాబ్స్ కాకుండా కంపెనీస్లో మీకు పిఎఫ్స్కి వాటికి అకౌంట్ క్రియేట్ చేయడం అయితే అప్పుడైతే ఇవ్వచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ లోన్ యాప్స్ కానీ లేదా థర్డ్ పార్టీ యాప్స్లో కొన్ని ఏదైనా ఏదో ఒక అప్లికేషన్ రీఛార్జ్ అప్లికేషన్లు ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. అక్కడ ఎక్కడ పడితే అక్కడ మన పాన్ కార్డ్ ఎంట్రీస్ అడుగుతుంటాయి. సో ఎక్కడ కూడా అలాంటి వాటికి మన పాన్ కార్డ్ ఇవ్వద్దండి. మీరు పాన్ కార్డ్ వన్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు సిబిల్ స్కోర్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా ఎన్నిసార్లు ఏం చేసినా అవన్నీ కూడా సిబిల్ రిపోర్ట్లో ఎంక్వైరీ అనే సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో మీకు అయితే అక్కడ టోటల్గా మీరు ఎన్ని ఎంక్వైరీస్ జరిగాయో అన్నీ కూడా మీరు ఒకవేళ చేసినా చేయకపోయినా ఆ ఎంక్వైరీస్ లిస్ట్లో ఓపెన్ అన్ని ఎంక్వైరీలు అయితే జరుగుతాయి. ఎందుకంటే మీ ఒక్క ఏజెన్సీకి అయితే వెళ్ళదు మన యొక్క డేటా, పాన్ కార్డ్ డేటా అనేది. నెంబర్ ఆఫ్ ఒక 100 పైన అయితే పుట్టగొడుగులు లాగా ఉన్నాయి థర్డ్ పార్టీ లోన్ యాప్స్ సంబంధించి కానీ ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి కానీ క్రెడిట్ కార్డ్ సంబంధించి కానీ. వాళ్ళందరూ ఏంటంటే మన యొక్క చెక్ చేస్తారు సిబిల్ రిపోర్ట్ మన పాన్ కార్డ్ ఎంటర్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన సిబిల్ స్కోర్ మనం మన లోన్ కోసం వెళ్ళినట్టు ప్రతి ఒక్కదాని లిస్ట్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఎంక్వైరీలన్నీ ఫుల్గా రావడం వల్ల మనకి సిబిల్ స్కోర్ చాలా అంటే చాలా డౌన్ అయిపోతుంది. సో దానివల్ల మనకి ఎక్కడెక్కడ లోన్స్ వచ్చే పరిస్థితి అయితే మినిమం 2-3 ఇయర్స్ వరకు మనకి లోన్స్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో మీకు ఏదైనా సివిల్ ప్రాబ్లం ఉన్నా నేను సివిల్ సంబంధించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను సపరేట్గా. మీకు ఇప్పుడు ఏదైనా సివిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఇట్లా మాకు ఎంక్వైరీస్ ఏదైనా లైవ్లో ఉన్నా, సో దానివల్ల మీకు లోన్స్ రాకపోయినా ఏదైనా ఉంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మేము మీకు కొన్ని టెక్నికల్ సపోర్ట్ ఇస్తాం. సో మీ యొక్క సిబిల్ని మేము మానిటర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మా దగ్గర కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు, సో వాళ్ళ ద్వారా మేము చేపిస్తాం, దానికి సమ్ ఫీజు అయితే తీసుకుంటాము. సో ఎవరికైనా సిబిల్ ప్రాబ్లమ్స్ ఉండి లోన్స్ రాకుండా క్రెడిట్ కార్డ్స్ రాకుండా అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మా నెంబర్ ఇక్కడ కనబడుతుందా, సో మా దగ్గర కాంటాక్ట్ అయితే మీ యొక్క రిపోర్ట్ చూసుకొని మా ఎక్స్పర్ట్ ద్వారా దాన్ని పరిశీలించి సో వాళ్ళు మీకు గైడ్లైన్స్ ఇస్తారు. సో వాళ్ళు దాన్ని మానిటర్ కూడా చేస్తారు, కొంత టైం అయితే ఉంటాయి వాటికి అంతా కూడా, అవన్నీ కూడా మీకు చాలా చక్కగా మీకు చేయించడానికి అయితే ట్రై చేస్తాం ఓకేనా. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. నేను నెక్స్ట్ వీడియోలో సిబిల్ స్కోర్కి సంబంధించిన కొన్ని వివరాలు అనేది పూర్తిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ.